ఇంతకు ముందు ఆల్రెడీ మనం ఎస్బీఐ కొత్త ఏటీఎం డెబిట్ కార్డ్ కి పిన్ ని ఏటీఎం మిషన్ ద్వారా ఎలా జనరేట్ చేయాలో వీడియో చూసాం కదండి. ఒకవేళ మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, కావాల్సిన వాళ్ళు చూడండి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఎస్బీఐ ఏటీఎం మిషన్ ద్వారా మీ ఏటీఎం డెబిట్ కార్డ్ పిన్ ని ఎలా చేంజ్ చేయాలో చూద్దామండి. అది కూడా మీకు లైవ్ లో చూపిస్తాను. ఇది నా ఎస్బీఐ ఏటీఎం డెబిట్ కార్డ్ అండి. ఈ డెబిట్ కార్డ్ కి పిన్ చేంజ్ చేయడం కోసం కార్డ్ ని ఏటీఎం మిషన్ లో రైట్ సైడ్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇన్సర్ట్ చేయగానే స్క్రీన్ మీద ఇలా మీకు ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుందండి. అదేంటి అంటే మీరు ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినంత వరకు కూడా మీ ఏటీఎం కార్డ్ని రిమూవ్ చేయకూడదు అని. ఆ తర్వాత మీరు లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు అని ఇలా లాంగ్వేజ్ వచ్చాయి కదండి, నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేస్తున్నాను. అలా ట్యాప్ చేసిన వెంటనే ప్లీజ్ సెలెక్ట్ ట్రాన్సాక్షన్ అని మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయండి. అందులో మీరు మీ ఏటీఎం డెబిట్ కార్డ్ పిన్ చేంజ్ చేయడం కోసం బ్యాంకింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. అలా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. అందులో మీరు పిన్ చేంజ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు 10 to 99 మధ్యలో ఏదైనా ఒక ర్యాండమ్ నెంబర్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఏ నెంబర్ అయినా పర్వాలేదండి. సో నేను ర్యాండమ్ గా ఒక నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాను. అలా ఎంటర్ చేసి ఎస్ బటన్ మీద ట్యాప్ చేయండి. అలా ఎంటర్ చేయగానే మీకు ప్లీజ్ ఎంటర్ యువర్ కరెంట్ పిన్ అని మీకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీ ఏటీఎం డెబిట్ కార్డ్ పాత పిన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పుడు ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేసిన వెంటనే ఎంటర్ యువర్ న్యూ ఏటీఎం పిన్ అని డిస్ప్లే అవుతుందండి. ఇప్పుడు మీకు నచ్చినట్టుగా మీ ఏటీఎం డెబిట్ కార్డ్ కి కొత్త పిన్ నెంబర్ ని మీరు ఎంటర్ చేయండి. అలాగే ఇంకొకసారి మీ కొత్త పిన్ ని మళ్ళీ రీఎంటర్ చేయండి. అలా పిన్ ని రీఎంటర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ బీయింగ్ ప్రాసెస్డ్ అని మెసేజ్ డిస్ప్లే అవుతుందండి. జస్ట్ వెయిట్ చేయండి, 1-2 సెకండ్స్ లోనే మీకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని మెసేజ్ కూడా వస్తుంది. సో చూసారు కదండి, మీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని ఇలా ఎల్లో కలర్ లో మెసేజ్ డిస్ప్లే అయింది. అంటే మీ ఏటీఎం పిన్ చేంజ్ అయినట్టు కన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇప్పుడు మీరు మీ కార్డ్ ని రిమూవ్ చేయమని మెసేజ్ డిస్ప్లే అయింది కదండి. సో మీ ఏటీఎం డెబిట్ కార్డ్ ని ఏటీఎం మిషన్ నుంచి రిమూవ్ చేసేసేయండి. అలాగే మీకు నేను చేసిన వీడియో కంటెంట్ కొంచెం నచ్చినా సరే ఆ వీడియో చూసాక ఒక్కసారి లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇది ఎందుకు అంటే ప్రతి లైక్ కూడా నేను ఎంత కష్టపడాలో నాకు చెప్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.